ఇందులో ఎస్పెషల్లీ ప్యాడింగ్ చాలా బాగా చేసుకున్నారు సార్, ఫాదర్ రోల్ హర్ష గారిని అసలు హిలేరియస్గా ఉన్నారు. అంటే ఆ క్యారెక్టర్ ఇంకొకళ్ళు ఇంకా ఊహించుకోలేము, ఈ క్యారెక్టర్ ఇల్లు చేస్తే బాగుంటుంది. ఆమని గారు అసలు అది ఇంకా హిలేరియస్. కరెక్ట్. ఇంతకు ముందు బిఫోర్ మదర్ ఇలాగే ఉండేవాళ్ళు సార్ నిజంగా. ఓకే. కొంత ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత సోషల్ మీడియా తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా ఉంటున్నారు పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలు. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం చదువుకునే దగ్గర ఒక చోట, హాస్టల్స్లో ఉంటూ పేరెంట్స్ వేరే చోట జాబ్ పరంగా ఉంటూ, కానీ ఇక్కడ ఉన్న మీరు మొత్తం అంతా ఇంతకుముందు ఏదైతే జరిగిందో అది తీసుకొచ్చి మాకు సిరీస్లో పెట్టి చూపించేసేశారు. ఎస్పెషల్లీ ఫాదర్ మదర్ రోల్స్ చాలా బాగా కనెక్ట్ అయింది. హర్ష గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదంతా స్టోరీ మ్యాజికే అండి. స్టోరీ క్రియేటెడ్, స్టోరీలో డిమాండ్ చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ కాబట్టి దానివల్ల రావడం జరిగాయి. బట్ మీరు అన్నట్టుగా హర్షవర్ధన్ గారు కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేం. హర్షవర్ధన్ గారు అవ్వచ్చు, ఆమని గారు అవ్వచ్చు. ప్రౌడ్ టు వర్క్ విత్ హర్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు చూసి పెరిగాం కదా, తనతో వర్క్ చేస్తూ ఉంటే తెలియని ప్లెజెంట్నెస్ ఉంటుంది. పోసాని గారు, అలీ బేగరి ఆయన నేషనల్ అవార్డ్ విన్నింగ్ థియేటర్ యాక్టర్, నెక్స్ట్ రవితేజ త్రిశూలు, గెటప్ సీన్ గారు, తాగుబోతు రమేష్ గారు, ఇలా చాలామంది ఉన్నారండి. నేను ఇంకెవరైనా మిస్ అయింటే వెరీ సారీ, కొంచెం నాకు ఇంటర్వ్యూలు అంటే భయం, టెన్షన్. సో థ్యాంక్ యూ. బట్ ఎవరైనా మిస్ అయింటే సారీ అండి. బట్ అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు వచ్చి యాక్ట్ చేసినప్పుడు దాంట్లో లీనమైపోయి ఆ క్యారెక్టర్ అయిపోయారు చాలామంది. అంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ని పెట్టుకోవటం, తీసుకోవటం వల్ల జరిగే వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే మీకు లైవ్నెస్ వచ్చేస్తుంది, ఆ క్యారెక్టర్ నిజంగా చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా హర్ష గారితో ట్రావెల్ చాలా నేర్చుకున్నాను ఆయనతో పాటు. రోజు ఆయన కూడా రైటర్ కాబట్టి చాలా నేర్చుకున్నాను ఆయనతో. వీళ్ళందరితో జనరల్ మనం టీవీలో వీళ్ళందరం చూస్తుంటాం, వీళ్ళందరితో పాటు వర్క్ చేసినప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ ఇప్పుడు జనాలు చూస్తున్నారు. సో ఆ విధంగా చాలా హ్యాపీ అండి. ఓకే. అండ్ సార్, మీరు అన్నట్టు ఇంతకు ముందు ఆమని గారిని ఒకప్పుడట ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఆమని గారికి చాలామంది ఫ్యాన్స్ ఉండేవారట. శుభలగ్నం రిలీజ్ అయిన తర్వాత ఆవిడలా గుర్తుండిపోయారు. పొరుగింటి మంగళగౌరి సాంగ్ కాకుండా ఈ జగపతి బాబు గారు అండ్ మన ఆమని గారి కాంబినేషన్లో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆమని గారు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ కమ్బ్యాక్ ఫిల్మ్స్ వస్తున్నాయి, కానీ ఇందులో మళ్ళీ మాకు ఆ టైప్లో చూసిన జోనర్లో ఆమని గారు కనిపించారు. మీకు ఫస్ట్ షూట్స్ చేస్తున్నప్పుడు, ఆమె యాక్ట్ చేస్తున్నప్పుడు, మీ ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ యు ఫెల్ట్ దట్ మూమెంట్? మీరు చెప్పింది చాలా బాగుంది, నిజమే. కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. ఆమని గారిని శివలగ్నంలో చూసిన ఆమని గారు లాగా ఉన్నారు, యాక్టింగ్ కానీ, కొడుకు మీద ప్రేమ అవ్వచ్చు, హస్బెండ్ మీద చిన్న చిరాకు అవ్వచ్చు, ఇవన్నీ చాలా బాగా పండించారు తను అంటున్నారు. మీరు నమ్మరు, మేము రాజమండ్రిలో షూట్ చేసాం ఆ పాట అంతా కూడా. అక్కడికి వెళితే ప్రతి చోట ఫ్యాన్స్, లేడీస్ కానీ, అంకుల్స్ కానీ, వీళ్ళందరూ వచ్చేసి ఫొటోస్ తీసుకోవడం, ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి. చాలా పెద్ద యాక్ట్రెస్ అండి తను, నిజంగా చాలా హ్యాపీ టు వర్క్ విత్ హర్. ఎంజాయ్ చేశాం. మీరు అన్నది నిజం, పర్ఫెక్ట్. అవును, ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళు, మనం చూసి అప్పుడు నవ్వుకున్న వాళ్ళని మీరు యాక్షన్ చెప్తున్నారు వాళ్ళకి. యా, ఎంత ప్రౌడ్ మూమెంట్ అది. ఎస్, నిజంగా చాలా హ్యాపీ.